యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న తర్వాత సాతానుడు శోధించటం మొదలుపెట్టాడు. అయితే యేసు ప్రభు వాక్యం బాగా ఎరిగిన దేవుడు గనక వాక్యంతో వచ్చినప్పుడు వాక్యంతోనే సాతాన్ని ఎదిరించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యమైన దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చే దేవుడు, వాక్యం ఇచ్చిన దేవుడు, వాక్యమే మనకు ఆధారం. మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎదుర్కొనే అనేకమైన శ్రమలు, సమస్యలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటికీ కూడా మన దేవుడే జవాబు, వాక్యమే జవాబు. కనుక వాక్యమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుచేత మనం వాక్యమును కలిగి ఉందాం. అందుకే క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యం మనలో నివసించాలి. వాక్యం విని వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. వాక్యం మనలో నివాసం చేయాలి. వాక్యం అంటే ఎవరింతకీ? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు, ఈ మాటలే దేవుడు, ఈ దేవుడైన ఈ మాటలు, మాటలైన దేవుడు మనలో ఉన్నప్పుడు, అనగా ఈ మాటలు మనలో ఉన్నాయంటే దేవుడు మనలో ఉన్నాడని అర్థం. ఈ మాటలు మనలో లేవు అంటే దేవుడు మనలో లేనట్టే. కనుక మనం వింటున్న వాక్యం అపొస్తలుల కార్యముల గ్రంథం 13:48 అన్యజనుడు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. మనందరం నిత్య జీవానికి నిర్ణయించబడ్డామా, నిర్ణయించబడలేదా? నిర్ణయించబడ్డాం కాబట్టి నమ్మాం, యేసయ్యని నమ్మాం, విశ్వసించామంటే నిత్య జీవానికి దేవుడు మనల్ని నిర్ణయించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంటారు కదా మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. నిత్య జీవాన్ని కూడా ఇవన్నీ విడిచిపెట్టేసిన వాళ్ళకంట నిత్య జీవాన్ని కూడా ఇవన్నీ పొందుకుంటారు. ఎన్ని రెట్లు అంట? 100 రెట్లు పొందుకుంటారు. 100 రెట్లు ఇస్తానన్నాడు దేవుడు. అంతేకాకుండా నిత్య జీవాన్ని కూడా మీకు ఇస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఇప్పుడు మార్కు సువార్త 10:30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, శ్రమలతో పాటు అనేది అక్కడ, హింసలతో పాటు అంట ఇవన్నీ దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లూకా సువార్త 10:25 ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసునవ్వాలంటే నేనేమి చేయవలను శోధించుచు అడిగాను. అందుకైనా ధర్మశాస్త్రం అంది ఏమి వ్రాయబడినది, నీవేమి చదువుతున్నావని అతను అడగ్గా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలను. దేవుణ్ణి ప్రేమించాలి, ఇంక ఏ కొరత లేకుండా దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని వ్రాయబడినదని చెప్పాను. అందుకని నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చేది అలాగూ చేయము, అప్పుడు జీవించదని అతనితో చెప్పి, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని కోరావు. అతడు అవునుగా నా పొరుగు వాడేవాడని యేసునడి. అందుకు యేసిట్లను, ఒక మనుషుడు ఎరుశ్రేము నుండి ఎరుకో పట్టణంకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కని వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెళ్ళి ప్రశ్నించను. అతడు అతను చూచి ప్రక్కగా పోయిన, అలాగనే లేవీడు అక్కడ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిన, అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతను చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసం పోసిన గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొడవాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాను. మరణాలు అతను 2 ధ్యానవరములు ఆ తీసి ఆ పూటకాలవానికి ఇచ్చి అతను పరామర్శించను. ఇంకేమైనా ఖర్చు చేసిన ఎళ్ళ నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేది నేను అతనితో చెప్పాను. కాక దొంగల చేతులు చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నదని యేసు అడగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పి, అంటే ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటకి యేసు ప్రభు అక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడు ఎరుశలేము నుండి ఎరుకోకి దిగి వెళ్ళిపోతున్నాడు. ఎరుశలేము అంటే దేవుని ఇల్లు, ఎరుకో అంటే శాపగ్రస్తమైంది,
దేవుని ఇంటి నుంచి శాపగ్రస్తానికి దిగి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా భక్తిలో దిగేవాళ్ళు శాపగ్రస్తానికి వెళ్తారు, భక్తిలో ఎదిగేవాళ్ళు సినాయి కొండ ఎక్కుతారు. హల్లెలూయా. సినాయి కొండ ఎక్కినప్పుడు దేవుడు సినాయి కొండ మీద దిగి వచ్చాడు, చెప్పాడు దేవుడు మోషేతోటి, మోషే నువ్వు సినాయి కొండ ఎక్కిరా, నేను సినాయి కొండ మీదకి దిగి వస్తా. మనం ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుకి ఎక్కి వెళ్తామో దేవుడు అంతగా దిగి వస్తాడు. ఆయన దిగి రావటానికి తగ్గించుకుంటున్నాడు, మనం ఎక్కి వెళ్ళటానికి కూడా తగ్గించుకోవాలి. కనుక మనం ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సినాయి పర్వతమే దేవుడు మోషేతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు కావాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రేమించటం కావాలి. ఎలాగా అంటే దానికి ఇంకా షరతులు కానీ నిబంధనలు కానీ ఏమీ లేకుండా సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించటం అనేది దేవునికి కావాలి. మత్తయి సువార్త 25:45-46, అందుకే ఆయన మిక్కిరి అదుపులైన వీరిలో ఒకరికైనా మీరు ఎలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్న వారితనును, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇక్కడ నిత్య శిక్షకు వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడం వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారారా. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఆఖరి గొంటిని, 42వ వచనం, నేను ఆఖరి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి గొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగిన చెరసాల ఇంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు పేదల కొరకు మనం చేయవలసిన దాని గురించి చెప్తున్నాడు. ఒకసారి ఒక ఇద్దరు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, వాళ్ళ ప్రొఫెసర్ గారితో కూడా కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. నడిచి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి పాత బూట్లు కనపడ్డాయి. బూట్లు కనపడితే ఆ బూట్లు ఎవరి అని అటు ఇటు చూస్తే అక్కడ పొలంలో ఒక పేద రైతు పనిచేస్తూ ఉన్నాడు. ఆ పేద రైతు పనిచేస్తా కనపడ్డాను. కనపడినప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళు, కుర్రవాడు అన్నాడు, మాస్టారు మాస్టారు, మనం ఈ బూట్లు ఎక్కడన్నా పక్కన దాచేసి మనం కూడా కనపడకుండా దాక్కుంటే అసలు ఈ రైతు పొలంలో నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తాడో చూద్దాం, మనం ఇలా ట్రిక్ ప్లే చేస్తే అతడి ఆ పాత బూట్లు గురించి ఎలాగ స్పందిస్తాడో చూద్దాం అని అంటే, అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు అన్నారు, అలా కాదు, మీరేం చేయాలంటే ఆ ఒక్కొక్క బూట్లో ఒక్కొక్క నాణెం పెట్టండి, ఒక్కొక్క నాణెం పెట్టి మనం పక్కకెళ్ళి దాక్కుందాం, దాక్కుని చూద్దాం అతని స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఒక రెండు బూట్లో కూడా రెండు నాణ్యాలు పెట్టారు. రెండు నాణ్యాలు పెట్టేసి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఆ పొదల చాట దాక్కుని చూస్తున్నారు అసలు ఏమంటాడు, ఏం చేస్తాడు. అతను వచ్చాడు, వచ్చిన తర్వాత తన బట్టలు దులుపుకున్నాడు. దులుపుకున్న తర్వాత ఆ ఒక బూట్లో కాలు పెట్టాడు. కాలు పెట్టగానే గట్టిగా నాణ్యం తగులుతుంది. వెంటనే తీశాడు, తీసి చూసుకున్నాడు, నాణ్యం జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ రెండో బూట్లు వేసుకోగానే అందులో కూడా గట్టిగా నాణ్యం తగిలింది, అది తీశాడు. ఇప్పుడు రెండు నాణ్యాలు తీసి మోకరించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. దేవా, నా భార్య అనారోగ్యంతో ఉందని తెలిసి ఒక నాణ్యం ఇచ్చావు, నా పిల్లలు ఆఖరికి ఆహారం లేక బాధపడుతున్నారని తెలిసి ఇంకొక నాణ్యం ఇచ్చావు, ఈ రెండు నాణ్యాలు నీకు ఇచ్చినందుకు నాకు నీకు స్తోత్రాలని అక్కడే మోకరించి దేవుణ్ణి ఎంతో ఆనందంగా స్తుతిస్తూ ఉన్నాడంట. ఈ పొదల చాటు ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ గారు వాళ్ళతో చెప్తున్నాడంట, చూసారా, మీరే కనుక బూట్లు తీసి దాచి పెడితే అతను ఎంత బాధపడేవాడు, కానీ ఇవాళ మీరు చేసినటువంటి ఈ పనిని వలన అతని హృదయంలో ఎంత సంతోషం ఉందో, ఇప్పుడు అతను దేవుని స్తుతిస్తా సంతోషిస్తున్నందుకు మీ హృదయాలు సంతోషంగా ఉన్నాయా లేవా అని అడిగాను. అప్పుడు ఆ విద్యార్థులు అన్నారంట, నిజమే చాలా సంతోషంగా ఉన్నాయి మాస్టర్, మేము ఒకవేళ బూట్లు పక్కన దాచిపెడితే ఎంత బాధపడేవాడు, కానీ ఆ బూట్లో నాణ్యాలు పెట్టడం వలన తన అవసరాలు దేవుడు ఎవరి ద్వారానో తీర్చాడని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడని వాళ్ళ హృదయాలు సంతోషంతో నిండిపోయినాయి. అందుకే దేవుడు కూడా చెప్పిందంటే దేవుని వాక్యం నెరవేర్చాలి. మన బాధ్యత ఏంటంటే ఏదో ఉపవాసం ఉన్నాం, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ఏదో చేస్తాం, కాదు కాదు కాదు, ఉపవాసంతో పాటుగా దేవుడు ఏం చెప్పాడు అది చేయమంటున్నాడు. ఉపవాసానికి ఇవి చాలా సువాసన కలిగినటువంటి హోమములు లాంటివి దేవునికి. కనుక ఇవి చేయడం మానేసి ఏదో మనం ఉపవాసం ఉన్నాం, ఏదో భోజనం మానేసాం, లేకపోతే ఏదో కొంచెం తినడం మానేసాం, త్రాగడం మానేసాం, కొత్త సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, మంచిదే ఇవ్వాలి, ఇది చెయ్యాలి, ఇది మానకుండా చేయాలి, అది కూడా మానకుండా చేయాలి. అప్పుడు యేసు ప్రభు అన్నారు కదా, అలుపులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేశారు కనుక
నాకు చేసినట్లే వాళ్ళు ఎవరంట చేసిన వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, చేయని వారు ఎవరంట శపించబడిన వారు. శపించబడిన వారు ఎక్కడికి వెళ్తారంట నిత్య శిక్షకి, ఆశీర్వదించబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట నిత్య జీవానికి. ఇప్పుడు మనం నిత్య జీవానికి నిర్ణయించబడినప్పుడు మనం ప్రార్థన చేసేస్తే సరిపోద్ది అంటారా, లేక మనం ఉపవాసం ఉన్నామంటే? అందుకే అంటారు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణాలని ఆయాసపరచుకొంచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారంట. అప్పుడు దేవుడు అంటాడంట, మీరు చేసే ఉపవాసం నాకేమైనా అనుకూలమైందా అన్నాడు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. పాలక బూర ఊదినట్లు ఎదిగెత్తి బిగ్గరగా కేకలు వేయం, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేయము, యాకోబింటి వారికి వారి పాపములను తెలియచేయము, తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుదురు, నా మార్గము తెలుసుకొని ఇచ్చ కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పు తీర్చవాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని అడుగుతారు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవనందురు, మీ ఉపవాస దిన మీరు వ్యాపారం చేస్తారు, మీ పని వారి చేత కఠినమైన పనులు చాలు. ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ చేయకుండా ఉపవాసం ఉన్నాం, ఉపవాసం ఉన్నాం అంటే ఉపయోగం ఏంటి అంటున్నాడు దేవుడు. కనుక ఏం చెప్పారో ప్రభు అది చేయటం మన బాధ్యత. దేవుడు ఏమైతే మనకి హెచ్చరించారో చెయ్యమని చెప్పారో, ఇంకా అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకుంటే మీకు తెలుస్తుంది మనం ఏం చెయ్యాలి అనేది. దేవుడు అవి చేయటం మానేసి మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణాలు ఆయాసపరచుకుంటే నువ్వెందుకు రక్షపెట్టవు. అంతేకాకుండా వాళ్ళంట తమ దేవుని న్యాయవిధిని విడువాక, అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకుని నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ఇవన్నీ చేయకుండా దేవుడు కనపడాలని అడుగుతారంట. మనం ఏం చేయగలమో అది చేయాలి. అది చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా దేవునికి ఇంపైన యాగములుగా ఉంటాయి, దేవునికి ఇష్టమైనవి ఉంటాయి. కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునేటటువంటి మనము ఆయన ఏం చెప్పారో అది చేయండి. ఆయన కూడా అదే అన్నారు, నేను చెప్పిన వాటల ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తారని ప్రభు అడిగారు. కనుక ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం చేయాల్సిన వారంగా ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. కొంతమంది అంట అపొస్తలుల కార్యగ్రంథం 13:46 చదువుదాం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇప్పుడు మనకు మనమే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నామంట. నిత్య జీవాన్ని నిర్ణయించబడినటువంటి మనం నిత్య జీవాన్ని త్రోసేసుకుంటున్నారు. కొంతమంది నిత్య జీవానికి తమను తామే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, కొంతమంది నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, తిమోతి పత్రిక 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులేత మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే. ఎంత చక్కటి మాట చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టుకో, నిత్య జీవాన్ని పొందడానికి నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. కాబట్టి మనం ఎందుకు పిలువబడ్డామంటే నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కనుక నిత్య జీవం, ఆ దేవుడు నిర్ణయించినటువంటి నిత్య జీవంలో ఆకలి దప్పికలు లేవు, వ్యాధిన బాధలు లేవు, వ్యాధులు సమస్యలు లేవు. అక్కడంతా కూడా ఒకే హల్లెలూయా ధ్వనిని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. తీతుపత్రిక 3:3 నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునని వాగ్దానము చేసిన గనక ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమునందు బయలుపరచెను. కనుక ఇక్కడ అబద్ధమాడనేరనటువంటి దేవుడు అనాది కాలముననే అబద్ధమాడని దేవుడు అనాది కాలముననే వాగ్దానం చేశాడు. దేని కొరకు? నిత్య జీవం కొరకు. ఆ నిత్య జీవాన్ని మనకిద్దామని తీతుపత్రిక 3:7 కూడా చదువుకుందాం.
నిత్య జీవును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. నిత్య జీవును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులు అవ్వాలని ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకి దేవుని ఆత్మను అనుగ్రహించున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎందుకు పిలువబడ్డామంటే నిత్య జీవానికి వారసులుగా. మనకి ఈ లోక జీవనం కాదు, కానీ రాబో కాలానికి మంచి పునాది మనం వేసుకోవాలని దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ లేక దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ అప్పుడు మనం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ ఏదో కేవలం ఆచార సంబంధంగా అలవాటుగానో ఆనవాయితీగానో సాంప్రదాయంగానో కాలయాపన కొరకు ఉపవాసం ఉన్నామంటే ప్రయోజనం లేదు. మనం ఉపవాసం ఉన్నామన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చాలి. మన ఉపవాసంలో 4 విషయాలు చెప్పాను, మరీ జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 58 అధ్యాయం 5 వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. 5 వచనంలో ఆఖరి మాట, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. అలాగే 6 వచనం, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసంలో 4, ఒకటేంటి దేవునికి అనుకూలమైన ఉపవాసం, రెండోది ప్రీతికరమైన ఉపవాసం, మూడోది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, నాలుగోది దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైంది మళ్ళీ ఒకసారి చెప్దాం. మొదటిది దేవునికి అనుకూలమైన ఉపవాసం, రెండోది దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన ఉపవాసం, ప్రీతికరమైంది, మూడోది దేవుడు ఏర్పరచుకున్నది, నాలుగోది దేవునికి ఇష్టమైన ఉపవాసం. మన ఉపవాసం ఈ 4 ఉంటే దేవుడు తప్పకుండా, ఆయన అంటాడు కదా 14 వచనం చదువు, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. దేశం యొక్క ఉన్నత స్థలముల 9 వచనం కూడా చదువు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మర్ర పెట్టగా ఆయన నేనున్నానను. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు పిలిస్తానంట, అప్పుడు నీవు పిలవగా, ఉపవాసం ఉండి పిలవగా కాదు, ఆయన చెప్పినవన్నీ చేసిన తర్వాత అప్పుడు నీవు పిలవగా ఆయన ఏమంటాడంట, ఇదిగో నిన్నున్నాను అంటాడు. కనుక మనం చేయగలిగింది చేయగలిగింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మేలైంది చేయనెరిగి అలాగూ చేయని వానికి, మేలైంది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. పాపం అంటే ఏదో భూతత్వం పెట్టుకుని చూడక్కర్లా, మనం చేయగలిగింది చేయకపోవటమే పాపం. మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోతే పాపం. కనుక పాపం అనే దానికి నిర్వచనము, కొంతమంది పెద్ద పాపలు చిన్న పాపలు అంటారు, కొంతమంది అంత పెద్ద పాపం చేయలేదు నేనంత చిన్న పాపం చేశాను అంటుంటారు, ఏదైనా పాపము అని వ్రాయబడింది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనందరినీ కూడా దేవుడు నిత్య జీవానికి నిర్ణయించారు. హల్లెలూయా. ఆ నిత్య జీవం కొరకనే ఆయన మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన రక్తాన్ని చిందించి మనందరికీ ఒక రాజ్యం సిద్ధం చేశారు. ఆ రాజ్యంలో ఆకలి దప్పికలు లేవు, పాపానికి ప్రవేశం లేదు, ఆ రాజ్యంలో ఆకలి లేదు, దాహం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, సమస్యలు లేవు, చిక్కులు లేవు, చికాకులు లేవు. ఒకే హల్లెలూయా ధ్వని, ఒకే హల్లెలూయా ధ్వని. దేవుని స్తుతించటమే, దేవుని ఆరాధించటమే, దేవుని ఘనపరచటమే దేవుడు మనకిచ్చే గొప్ప భాగ్యం. కాబట్టి అటువంటి గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి ఆశీర్వదించబడిన వారి సంఖ్యలో దేవుడు మనల్ని ఉంచాడు. ఆ సంఖ్యలో నుంచి తొలగిపోకుండా ఉండటానికి మన రక్షణను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ఒక సంఖ్యలో ఉంచాడు, ఆ సంఖ్య నుంచి తొలగిపోకుండా మనల్ని మనం కాపాడుకోవటమే ఈ యొక్క సిలువ ధ్యాన కూడికల యొక్క విలువను ఎరిగిన వారై ఉంటారు. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక.